వీఎండ్ వి క్రేజీ ఛానల్కి స్వాగతం. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పేర్కొనండి. ఈరోజు ఏబిపిఎస్సి గ్రూప్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. మనకి ఏబిపిఎస్సి నుంచి 2020 జనవరిలో భారీగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి అన్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో నేను చెప్పబోయే అంశం మీకు ఖచ్చితంగా ఉపయోగపడవచ్చనే అనుకుంటున్నాను. నేను ప్రధానంగా గత ఏడాది కాలంగా ఏబిపిఎస్సి నిర్వహించినటువంటి పరీక్షలు, ప్రశ్నలు, భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలు, ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఇప్పటి వరకు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉంటాయి అన్నది మన టాపిక్. చాలామంది ఈరోజు ఈనాడు దినపత్రికలో కూడా సిలబస్లో పెద్దగా మార్పు లేదు, కేవలం 15% వరకే ఉంటే మార్పు ఉంటుంది అని, అలాగే ఒకే పరీక్షతో బహుళ 3 రకాల 4 రకాల విధాలైనటువంటి ఉద్యోగాలు, కేటగిరీలు వారీగా ఉంటాయని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సరే, అదంతా వేరే మ్యాటర్, అది మనం వేరేగా వీడియోలో చేసుకోవచ్చు. కాకపోతే ఈ నేపథ్యంలో సిలబస్ అన్నప్పటికీ ఒక అంశం మనకు గుర్తొస్తుంది. మనం గతంలో ప్రీవియస్ పేపర్స్ని అన్నింటినీ ఒక దగ్గర వేసుకుని సిలబస్ని పట్టుకొని దానికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలు తీసుకొచ్చి కుస్తీ పట్టి ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. కానీ గత ఏడాది కాలంగా ఏబిపిఎస్సి నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు గమనిస్తే, ప్రధానంగా జనరల్ స్టడీస్ విభాగం పరిశీలిస్తే, సిలబస్ అనుగుణంగా పరీక్ష ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. ఆ సిలబస్కి వెయిటేజీ అన్నది, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రశ్నలు మనకి ఎదురవుతున్నాయి. ఇటీవల మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 మెయిన్స్, అలాగే గ్రూప్ 3 మెయిన్స్, గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఇవన్నీ గమనిస్తే జనరల్ స్టడీస్ పేపరు చాలా ఆందోళనకరంగాను విచిత్రంగాను కొత్తగాను వచ్చాయి. ఆ ప్రశ్నలు కూడా ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ అని, కమ్యూనికేషన్కి సంబంధించి చాలా అసలు మన సిలబస్కి రిలేటెడ్గా ఉన్నాయా అంటే అదొక అనుమానంగానే మనకి కనిపిస్తున్నాయి. చాలా ప్రశ్నలు ముఖ్యంగా గ్రూప్ 2 మెయిన్స్లో రాసినటువంటి అభ్యర్థులు అయితే ఆ ప్రశ్నలకి చాలా కంగారు పడ్డారు. ఆ జనరల్ స్టడీస్ విభాగంలోని చాలా వరకు అంటే హిస్టరీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, జాగ్రఫీ కానీ అవేవీ కనిపించలేదు. అక్కడ కమ్యూనికేషన్కి సంబంధించి, బ్రాడ్కాస్టింగ్ సంబంధించి, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి కొన్ని ప్రశ్నలతో తలెత్తాయి. ఇలా ఆ ప్రశ్నలు కొత్త కొత్త అంశాలన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక గ్రూప్ 3 ప్రిలిమ్స్ మెయిన్స్ గమనిస్తే, మెయిన్స్కి సంబంధించి జనరల్ స్టడీస్ చూస్తే పేపర్ 2 ప్రశ్నలన్నీ పేపర్ 1లో దర్శనం ఇచ్చాయి. ఒకసారిగా అభ్యర్థులంతా కూడా షాక్ అయ్యారు. గ్రూప్ 2లో కూడా జనరల్ స్టడీస్ విభాగంలో ఏపీ ఎకానమీ బీట్స్ కొన్ని కనిపించాయి. అదే పేపర్ 3 వచ్చినప్పటికీ ఏపీ ఎకానమీ కన్నా ఇండియన్ ఎకానమీ బీట్స్ ఎక్కువ వచ్చాయి. అంటే బ్యాలెన్స్ కొద్దిగా తప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రశ్నలు కూడా సూట్గా రావడం లేదు. తర్వాత మీకు సిలబస్ అని మనం అనుకుంటుంటే సిలబస్కు సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే నేరుగా మనకి కనిపించడం లేదు. అయితే ఏం చేయాలి, భవిష్యత్తులో దీని నుంచి మనం ఎలా అధిగమించాలి? ఖచ్చితంగా మాత్రం విస్తృతమైనటువంటి సిలబస్ మనం చదువుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 2 అంటే కేవలం గ్రూప్ 2 స్థాయిలోనే చదివితే గ్రూప్ 2 ఉద్యోగాలు రావు అన్నది మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది. సుదీర్ఘమైనటువంటి ప్రిపరేషన్ తోడు ప్రశ్నలను పసిగట్టి విస్తృతమైనటువంటి ప్రిపరేషన్ అన్నది ఈ ఎగ్జామ్స్కి అవసరం అన్నది మనకు ఒకటి స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఇటీవల కరెంట్ అఫైర్స్కి ఏదైతే అనుసంధానం అవుతున్నాయో ఆ ప్రశ్నలే ఎక్కువగా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, అలాగే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కానీ, లేదా ప్రభుత్వం చేపడుతున్న చట్టాలు, ఏవైనా కొత్త చట్టాలు సవరణలు చేస్తే ఆ చట్టాలకు సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ కానీ, దానికి సంబంధించినటువంటి మూలాలు కానీ, ఇలాంటి నేపథ్యంతో ఎక్కువగా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పథకాలు ఉండేవి, ఒకటి కొత్తగా వచ్చినటువంటి పథకాల మీద మనకి బిట్లు ఉండేవి, కానీ ఇప్పుడు పాత పథకాల మీద ఇస్తున్నారు. ముఖ్యంగా ICDS సంబంధించి, అలాగే ఉమెన్ వెల్ఫేర్ సంబంధించి, చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి, తర్వాత న్యూట్రిషన్కి సంబంధించి, ఇలా విభిన్నమైనటువంటి విభాగాల నుంచి మనం ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అందుకే ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కోర్ ఏరియాస్ అంటారు. ఈ కోర్ ఏరియా అంతా కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది. కేవలం ఏదో ఒక పుస్తకం పట్టుకుని దాన్నే మనం కుస్తీ పట్టి విజయం సాధించడం అంటే భవిష్యత్తు కష్టసాధ్యం కావచ్చేమో. కాబట్టి అభ్యర్థులు మాత్రం రాబోయే ఎగ్జామ్స్ దేనికే ప్రిపేర్ అయినా సవివరంగా సంపూర్ణంగా బాగా కూలంకషంగా చదవడం అన్నది ఒకటి. రెండోది దినపత్రికలను మాత్రం పూర్తి స్థాయిలో ఎడిటోరియల్ వింగ్, అలాగే స్టేట్మెంట్స్, ముఖ్యంగా ప్రధానమంత్రి మాటలు కానీ లేదా ముఖ్యమంత్రి అటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ, ఆ పథకాలు ప్రారంభించినప్పుడు వాళ్ళు చెప్పే అంశాలు కానీ ఇలాంటివన్నీ చదవాల్సి ఉంటుంది. అలాంటివన్నీ చదివితేనే మనకి బిట్ల రూపంలో మనకి వచ్చే అవకాశం ఉంది. ఇంకా ప్రిపరేషన్కి సంబంధించి నేను మరో వీడియోలో సమగ్రంగా వివరించగలను. బీ అలర్ట్, వచ్చే గ్రూప్స్ ఖచ్చితంగా సమగ్రమైనటువంటి ప్రిపరేషన్తో సిద్ధమవుతారని, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మళ్ళీ మంచి వీడియో మరొకటి మీకోసం పెడతాను. థ్యాంక్ యూ.